చాలా మంది అడిగారు మిమ్మల్ని, ఇప్పుడు ఏథియస్ట్ గా మారితే ఇప్పుడు క్రైమ్ రేట్ పెరిగిపోతుందని అన్నారు కదా. ఒకళ్ళిద్దరు వచ్చి అలర్ట్ చేశారులేండి. ఇప్పుడు కూడా కమెంట్ లో ఒక అతను పెడుతూ ఉన్నాడు, చూస్తున్నాను. ఇప్పుడు షరియా లా ఉన్నప్పుడు లేడీస్ కి వ్యతిరేకంగా ఐ మీన్ ఇల్లీగల్ అఫైర్ ఉందని రాళ్లతో కొట్టేది కానివ్వండి, ఇంకా మన విడోని మంటల్లో తోసేది కానివ్వండి. సో ఇవన్నీ వాళ్ళు దేవుడి మీద నమ్మకంతోనే కదా చేస్తున్నారు. అవును, వాళ్ళ స్క్రిప్చర్స్ మీద నమ్మకంతోనే చేశారు. అదే అది క్రైమే కదా, అది ఎందుకు వాళ్ళకి అనిపించట్లేదు? దేవుడి పైన నమ్మకంతోనే వాళ్ళు తప్పు చేస్తున్నారని ఎందుకు అనుకోవట్లేదు వీళ్ళు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, వీళ్ళు చేసేది ఇస్లాం మా మతం కాదు, మాకు కాదు, సో కాబట్టి వాళ్ళు చేసే పనులు మాకు తెలియదు. ఓకే, అదే ఇంకా ఈవెన్ క్రిస్టియన్స్ లో కూడా విచెస్ అని చెప్పేసి లేడీస్ ని కాల్ చే అంటే పేగన్ పేగన్ విమెన్స్ ఉంటారు కదా, వాళ్ళని విచెస్ అని చెప్పేసి తగలబెట్టేది అట్లా చేశారు కదా. వాళ్ళ మైండ్ ఏంటంటే, ఆల్ రిలీజియస్ పీపుల్ థింక్ అలైక్ అండి. వాళ్ళ మైండ్లో దే థింక్ దాట్ రిలీజియాసిటీ ఈజ్ గివింగ్ దెమ్ మారల్స్. ఎందుకంటే వాళ్ళ పుస్తకాల్లో ఎక్కడో చోట అకేషనల్లీ దెర్ విల్ బి ఎ గుడ్ బిట్ ఆఫ్ గుడ్ అడ్వైస్, రైట్? ప్రతి పుస్తకంలో ఎక్కడో చోట యూ కెన్ ఈజీలీ పికప్ వన్ సెంటెన్స్ అండ్ సే యా దిస్ ఇస్ గుడ్ ఫర్ ఈవెన్ కరెంట్ సిచ్యువేషన్, కరెంట్ జనరేషన్ ఆల్సో, రైట్? సో అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే, ఈ బుక్ అనేది తీసేస్తే, దేవుడి మీద నమ్మకం తీసేస్తే ఆ మంచి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కదా, అందరూ ఇంకా విశృంఖలత్వాన్ని పెంచుకుంటారు అని. సో దే ఆర్ బేసింగ్ దేర్ ఎంటైర్ వరల్డ్ వ్యూ ఆన్ దట్ బుక్. ఓకే, ఆ బుక్ లేకపోతే ఇంకా సర్వనాశనం అనుకుంటారు అన్నమాట. ఈ మాట, ఈ కాన్సెప్ట్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే, అంటిల్ యూఆర్ ఇన్ ద ప్రొవర్బియల్ వెల్, అంటే ఇంకొక మతం అనేది మీకు కనపడకపోతే అప్పుడు మీరు చెప్పి నిజం అయ్యవచ్చు. ఇప్పుడు పక్క మతం కనిపించింది, ఆ మతం దే డోంట్ బిలీవ్ ఇన్ యువర్ బుక్, దే బిలీవ్ సమ్ అదర్ బుక్, బట్ స్టిల్ దేర్ ఆర్ గుడ్ పీపుల్ దేర్, దేర్ ఆర్ బ్యాడ్ పీపుల్ దేర్, రైట్? దెన్ వాట్ యూ డూ? దెన్ యూ ఫైండ్ అనదర్ కల్చర్. ఆ కల్చర్లో దేవుడు అనే కాన్సెప్ట్ లేదు, రైట్? అది ఆ కల్చర్లో దేవుడు అనే కాన్సెప్ట్ లేదు, ప్లస్ రీబర్త్ లేకపోతే ఇంకోటి కమాండ్మెంట్స్ లాంటివి ఏమీ లేవు. అందులో కూడా యూ ఫైండ్ గుడ్ పీపుల్ అండ్ యూ ఫైండ్ బ్యాడ్ పీపుల్. దెన్ వాట్ యూ డూ? అక్కడన్నా తెలిసి రావాలన్నమాట. అంటే ఇఫ్ యూఆర్ ఇంటలెక్చువల్లీ ఆనెస్ట్ ఉంటే అక్కడన్నా మనకు తెలిసి రావాల్సింది ఏంటంటే, రిలీజియాసిటీ అనేది మంచి చెడులను డిసైడ్ చేయట్లేదు. ఓకే, దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఇన్ ద హ్యూమన్ మైండ్ విచ్ ఇస్ గివింగ్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. ఓకే, సో ఆ ఫండమెంటల్ వచ్చిన తర్వాత దెన్ లెట్స్ సీ ద క్రైమ్స్. What are the crimes that only a religious person can do and a non-religious person can never do? Everybody can think. This Christopher Hitchens ane person, he uses this idea anamata. Okay, give me a crime. Ante he says, give me a good sentence. I am trying to upgrade it a little bit. Show me a crime where only a non-religious person can do and a religious person cannot do. Okay. But we can easily show the crimes that only a religious fellow can do and a non-religious fellow will not do, right? Then అర్థం ఏంటి అంటే, religion gives cover to a lot of crimes. మనం హ్యుమానిటీకి క్రైమ్స్ అనుకున్న వాటిని మతం పేరుతో ఈజీగా డిఫెండ్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. నాస్తిక దేశాలు కానీ లేదా నాస్తిక భావజాలం ఉన్నది, లేదా దేవుడి మీద అతి నమ్మకం పెట్టుకొని లిబరల్ దేశాలు కానీ, వాళ్ళ దగ్గర సీరియస్ క్రైమ్స్ ఇవన్నీ లేకపోవడానికి కారణం ఏంటంటే, దే థింక్ దట్ దిస్ ఈస్ ద లైఫ్ వీ హ్యావ్, దెర్ ఆర్ నో అదర్ లైఫ్స్. సో కాబట్టి లెట్స్ మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, అంటే ఏంటంటే వాళ్ళు రిపీటెడ్ గా అదే అడుగుతున్నారు. సో వాళ్ళకి ఎందుకు అది అర్థం అవ్వట్లేదు? ఐ మీన్ ఈవెన్ రిలీజియన్ పేరుతోనే తప్పు చేస్తున్నారు చాలా మంది అని. అది ఆనెస్ట్ పీపుల్ తోనే మాట్లాడమండి. ద మినిట్ యూ టాక్ టు రిలీజియస్ పీపుల్, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అంటే ఇట్స్ వెరీ వెరీ రేర్ దట్ దే ఆర్ ఆనెస్ట్ అనమాట. మీరు మతం గురించి మాట్లాడగానే, మీరు ఇస్లాంలో ఉన్న జరిగిన ప్రాబ్లమ్స్ చెప్పగానే వెంటనే అది ఇస్లాము, దానికి మాకేంటి సంబంధం అంటారు అనమాట. ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ హిందూస్, ఓకే, అండ్ ఇఫ్ యూఆర్ టాకింగ్ టు అ ముస్లిం, దెన్ ఇఫ్ యూ టాక్ అబౌట్ క్రైమ్స్ ఇన్ ఇస్లాం, దిల్ సే దే ఆర్ నాట్ ట్రూ ముస్లిమ్స్. చాలామంది మన దగ్గర కూడా అదే పని చెప్తుంటారు కదా, అరే ఆడవాళ్ళని ఆ రేంజ్లో టార్చర్ పెట్టి కాల్చి పారేయటం చూస్తున్నాము, చిన్న చిన్న తప్పులకి రాళ్ళతో కూడా చంపేస్తున్నారు ఈ షరియా లా ఉన్న ప్లేస్లో, తాలిబాన్ కంట్రోల్డ్ ఏరియాస్లో అంటే, చిచ్చి దే ఆర్ నాట్ ట్రూ ముస్లిమ్స్ అట్ ఆల్ అంటాడు అనమాట. సో వదిలేసుకోవడం, మనుషులను వదిలేసుకోవడానికి సిద్ధమే, కానీ అందులో ఆ పుస్తకం అడ్డం పెట్టుకుని వాడు చేస్తున్న క్రైమ్స్ని మాత్రం వాళ్ళు పట్టించుకోరు అనమాట. ఈవెన్ ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు స్లేవరీ ఉంది, బైబిల్ని అడ్డం పెట్టుకునే వాళ్ళు స్లేవరీ చేశారు కదా. అబ్సల్యూట్లీ. బైబిల్ అనేది లేకపోతే దే వుడ్ లూజ్ ద స్లేవరీ. ఇప్పుడు స్లేవరీ అసలు ఉండదని చెప్పట్లేదండి, ఎందుకంటే ఈవెన్ బిఫోర్ బైబిల్ కేమ్ దెర్ వర్ స్లేవ్స్. ఓకే, బైబిల్ అనేది రాక ముందు నుంచే స్లేవ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈజిప్ట్లో కూడా స్లేవ్స్ ఉండేవాళ్ళు ఈవెన్ బిఫోర్ దిస్ హోల్ థింగ్ స్టార్టెడ్, రైట్? But Bible approved it for them. Exactly. Bible gave a cover for that. Bible clearly gave the Old Testament, the Deuteronomy, the Numbers. It gave a clear pass anamata. You are okay to do with this. This is fine. వాళ్ళని కొట్టి చంపొద్దు కానీ మీరు వాళ్ళ చేత పని చేయించుకోండి చచ్చినట్టు. ఆఖరికి యేసు కూడా చెప్పినట్టుగానే న్యూ టెస్ట్మెంట్ ఉంది, ఒబే యువర్ మాస్టర్స్. వాడు ఎంత ఎదవైనా సరే, క్లియర్గా ఉంటుంది, వాడు ఎంత ఎదవైనా సరే ఒబే యువర్ మాస్టర్స్, స్లేవ్స్కి ఇస్తున్న రూల్ అనమాట. సో బైబిల్ గేవ్ అ క్లియర్ కవర్. ఇది కాజ్ చేయలేదు. స్లేవరీ ఈజ్ నాట్ ఎ రిజల్టెంట్ ఆఫ్ బైబిల్, బట్ ఇట్ హెస్ ఎండార్స్డ్ ఇట్ క్లియర్లీ. రైట్ సార్, అయితే థ్యాంక్ యూ. రైట్ సార్, అయితే యా.